व्यास भागवत महिमनोदय भक्ति वेदांत भाष्य भूमि मध्ये व्यास भागवत महिमनोदय भक्ति वेदांत भाष्य भूमि मध्ये वैष्णवाग्री फल అన్నమాట. ఒకసారి బ్రహ్మలోకానికి అంటే తన తండ్రి దగ్గర వెళ్ళాడు నారదుల వారు. అక్కడ బ్రహ్మ నారద సంవాదం, దాంట్లో వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్, నారదుడు బ్రహ్మదేవుడు డిస్కషన్. అక్కడ వెళ్ళాడు, వెళ్ళి నారద తండ్రిని అడిగాడు, తండ్రి ఏమిటి ఈ జగత్తును మీరే సృష్టించారా లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా సృష్టించారా? చూస్తే మీరే సృష్టికర్తలాగా అనిపిస్తోంది, కానీ మీరేమో ధ్యానం చేస్తూ కనిపిస్తారు. మీరే ధ్యానిస్తే అంటే మీకంటే పెద్దవాళ్ళు వేరే ఉన్నారు అనిపిస్తోంది, ఏది సత్యం చెప్పండి? ఇందులో మీరే చర్మ సృష్టికర్తనా, మీ పైన ఇంకేమన్నారా చెప్పండి అంటే దాని గురించినటువంటి సంపూర్ణమైనటువంటి వివరణను బ్రహ్మదేవుడు చెప్పడం మొదలుపెట్టాడు. బ్రహ్మదేవుడు బట్టి ఎప్పుడైతే ఆయన ఏమంటే ఈ సృష్టిని చేయడానికి ముందర బ్రహ్మదేవుడు తన యొక్క జన్మ కలిగింది, ఆ పద్మంలో జన్మ కలిగింది, కానీ తను ఏం చేయాలో బ్రహ్మదేవుడికి అర్థం కాలేదు. తాను ఎక్కడ ఉన్నాడు, తను ఏం చేయాలి అది అర్థం కాలేదు. అప్పుడు చెవిలో ఎవరో పక్క నుంచి పలిచినట్టు తప తప అని రెండు సార్లు వినిపించింది. అంటే తపస్సు చేయి అని రెండు సార్లు వినిపించింది చెవుల్లో. అంటే ఎవరో కూడా చాలా పక్కన దగ్గర నుంచి మాట్లాడుతుంటే అనిపించింది అనమాట. అనగానే తపస్సు చేయాలి, మరి తపస్సు చేయాలంటే ఒక మంత్రం కావాలి, ఆ మంత్రం కూడా హృదయంలో వెల్లడైంది. అతడు మొత్తం అంటే ఏంటి, భగవంతుడే తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే ముహ్యంతియ సూరయ అనే భాగవతంలో మొట్టమొదటి శ్లోకమే, హృదయంలోనే ఆ మంత్రం కూడా వెల్లడైంది. ఆ మంత్రాన్ని జపిస్తూ వేలాది సంవత్సరాలు గడిపాడు. ఆ వేలాది మంత్ర వేలాది సంవత్సరాలు ఆ తపస్సు ఆ మంత్రంతో మంత్ర జపం చేయగానే భగవద్ ధామ దర్శనం జరిగింది. భగవల్లోకం అంటే భగవంతుడి యొక్క ధామం ఏ విధంగా ఉంటుంది, భగవంతుడి యొక్క ధామం ఏ విధంగా ఉంటుంది భగవద్ దర్శనం అంటే ఏంటి, నేను ఒంటరి వాడని కాను భగవంతుడు భగవద్ధామం ఉంది అనేటువంటి దర్శనం కలిగింది బ్రహ్మదేవుడికి. ఆ చూస్తున్నాడనమాట, ఆ భగవద్ధామం కనిపించింది. ఆ భగవద్ధామంలో ఉన్నటువంటి భగవద్ధామ వాసులు కనిపించారు, వారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు కనిపించాయి. దాంట్లో తర్వాత భగవద్ దర్శనం కూడా కలిగింది. ఆ భగవంతుడు తన చేయిని చాచి కరస్పర్శ చేశాడు నారదుతోటి, బ్రహ్మదేవుడితో కరస్పర్శ జరిగింది. అప్పుడు బ్రహ్మదేవుడికి పూర్తి ధైర్యం వచ్చేసింది, ఆహా ఇప్పుడు నేను సృష్టి కార్యాన్ని చక్కగా చేయగలుగుతాను అనేటువంటి ధైర్యం వచ్చేసింది. అయినా కూడా ఇంకొక సందేహం వచ్చింది. ఏంటి, అప్పటికే భగవంతు దర్శనమయ్యాడు. భగవంతు దర్శనమై నారద నీ యొక్క తపస్సుకు నేను మెచ్చాను, ఇప్పుడు నీ యొక్క కార్యం సఫలం అయిపోతుంది, నీకేనా కోరిక ఉందా అని అడిగితే అప్పుడు బ్రహ్మదేవుడు అన్నమాట ఏమన్నాడంటే, నాకు ఇప్పుడు తెలుసు నువ్వే సాక్షాత్తుగా దర్శనం ఇచ్చావు అంటే ఇప్పుడు నా సృష్టి కార్యక్రమం జరిగిపోతుంది, కానీ ఈ సృష్టి కార్యం ఇంతటి అద్భుతమైన కార్యం చేశాను కాబట్టి నాకు గర్వం కూడా వచ్చే అవకాశం ఉంది, కాబట్టి గర్వం రాకుండా ఉండాలనే నాకు ఆశీర్వాదం, నాకు ఆ వరం కావాలి. అందుకోసమే ఈ తప అనేది రెండు సార్లు వినిపించడానికి కారణం ఏమిటి అంటే, ఏదైనా ఈ జగత్తులో మనం సాధించాలి అంటే తపస్సు చేయాలి. ఆ తపస్సు చేసిన తర్వాత మనం సాధిస్తాం, ఆ సాధించిన తర్వాత గర్వం చెందకుండా ఉండాలి అంటే మళ్ళీ తపస్సు. ఎందుకంటే తపస్సు ద్వారా మనం సాధించాము, సాధించి గర్వం చెందితే మళ్ళీ పతనం. కాబట్టి సాధనలో కూడా తపస్సే, సాధించిన తర్వాత కూడా
స్థిరంగా అదే స్థానంలో ఉండి ఇంకా పైకి ఎదగాలి అన్నా కూడా మళ్ళీ తపస్సే, ఇంకా వేరే మార్గమే లేదు. అందుకోసం రెండుసార్లు తప తప అనిపించింది. అప్పుడు ఎప్పుడైతే బ్రహ్మదేవుడు ఈ ప్రశ్న అడిగాడో, ఈ విషయాన్ని వినమ్రంగా అడిగాడో, అప్పుడు భగవంతుడు నీకు చక్కటి ఉపదేశం చేస్తున్నాను, అదే భాగవతము, అదే భాగవతము అని చెప్పి భాగవతాన్ని 4 శ్లోకాల్లో చెప్పాడు. అదే చతుశ్లోకి భాగవతం. ఆ విధంగా మొదలైంది భాగవతం. అంటే మొట్టమొదలు భాగవతం ఎవరు చెప్పారు? మొట్టమొదలు భగవంతుడే స్వయంగా బ్రహ్మదేవుడు చెప్పాడు. ఆ బ్రహ్మదేవుడు తర్వాత నారదుడు చెప్పాడు. నారదుల వారు దాన్ని వ్యాసుల వారికి చెప్పాడు. వ్యాసుల వారు దాన్ని 18,000 శ్లోకాలుగా విశదీకరించారు. దాన్ని తర్వాత గ్రంథస్థం చేయగా శుకదేవ గోస్వామి దాన్ని అధ్యయనం చేశాడు. శుకదేవ గోస్వామి అధ్యయనం చేసి తర్వాత పరీక్షన్ మహారాజుకి వినిపించి అతనికి ఉద్ధారం కలిగించాడు. ఆ సమయంలో సూత గోస్వామి ఉన్నారు. సూత గోస్వామి విని దాని తర్వాత నైమిషారణ్యంలో ఋషులకు ఆ భాగవతం చెప్పి, ఈ విధంగా పరంపర రూపంలో భాగవతం వస్తుంది. పరంపర రూపంలో వస్తుంది. ఇది సామాన్యంగా ఎవరో చెప్పింది కాదు. అంతటి అంటే భగవంతుడు మరి అది కథలు చెప్పకుండా భాగవతం ఎందుకు చెప్పాడు? అంటే సృష్టి కార్యము చేయవలసినటువంటి ఘనంతరమైనటువంటి విషయం సాధించాలి అంటే భాగవతమే కావాలి. ఇంకా వేరే దేని వల్ల కానే కాదు. చూడండి, ఇంత పెద్ద జగత్తు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అంటాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, అటువంటి ఎన్నున్నే బ్రహ్మాండాలు, అన్ని బ్రహ్మాండాలను సృష్టించినటువంటి బ్రహ్మదేవుడు ఉన్నాడు. మరి ఏ విధంగా వచ్చింది అతని శక్తి? భాగవతం వినడం ద్వారా వచ్చింది. ఈ జగత్తులో అద్భుతమైన కార్యాలు సాధించే సృష్టినే, అంటే జగత్తునే సృష్టించాలన్నటువంటి అద్భుతమైన కార్యాలను సాధించడానికి భాగవతమే మార్గం. అంతటి అద్భుతాలు చేసిన తర్వాత మళ్ళీ గర్వం రాకుండా ఉండాలన్నా కూడా అదే మళ్ళీ భాగవతమే అని కృష్ణ కథా.